అదే విధంగా అధ్యక్ష మనకు రవీంద్రభారతి ఎప్పుడో కట్టినారు అధ్యక్ష ఒక మంచి హాల్ కావాలి తెలుగు లలిత కళాతోరణం ఉంది సంవత్సరానికి 40 30 రోజులు కడుకు ఉపయోగపడదు అధ్యక్ష ఇంకా ఓపెన్ థియేటర్ అది ఓపెన్ ఉంటుంది వర్షాకాలం పనికి రాదు ఎండాకాలం పొద్దుగా పనికి రాదు సాయంత్రం పెట్టుకోవాలా చలికాలంలో కొన్ని సందర్భాలు పనికొస్తుంది మనకు ఒక మంచి లేదు 1000 మంది కూర్చొని గవర్నమెంట్ మాట్లాడుకోవాలంటే వాటర్ గ్రిడ్ మీద నేను రివ్యూ పెట్టిన అధ్యక్ష జేఎన్టీవీ ఆడిటోరియం పోయి పెట్టిన ఇరిగేషన్ మీద రివ్యూ పెట్టినాం అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం పోయి పెట్టినాం ప్రభుత్వానికి ఒక మంచి ఆడిటోరియం కూడా లేదు అధ్యక్ష ఒక ఆర్ట్ కల్చర్ ఒక ఫాము ఏమి లేదు ఇంతకుముందు అంతా డంబచారమే చెప్పిన తప్ప నిజం ఏందని చూస్తే ఒక్క జూబ్లీ హాల్ మిస్ అయితే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టే జాగ దిక్కులేదు ఫైవ్ స్టార్ హోటల్కి పోవాలా లేకపోతే ఇంకాడికి పోవాలి లేకపోతే టెంట్ వేసుకొని కూర్చోవాలా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కళలను జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రస్ఫుటింపజేసేటువంటి ఒక తెలంగాణ కళాభారతి భవనాన్ని కూడా హైదరాబాద్ సిటీకి తగిన స్థాయిలో అద్భుతమైన ఆర్కిటెక్చర్తోని కట్టాలని నిర్ణయం చేసినాం ఈ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించినాం వాటిని కూడా కట్టి చూపిస్తాం అధ్యక్ష నూతన సెక్రటరీ నిర్మాణం చేస్తాం అధికారుల క్వార్టర్లను గడతాం పరిపాలన సౌలభ్యం